ప్రపంచంలో ఇది ఒక అద్భుతం. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలే. అదే కాలువ ద్వారా 24 గంటలు నీళ్లు కాలువ నిండా ఉండే విధంగా గడిచిన 3 రోజుల నుంచి మరి ఈరోజు డైరెక్ట్గా వచ్చి 3 గంటలకు ఇలా ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇప్పటికే నీళ్లు చేరుకుంటా ఉన్నాయి. మరి రేపటి వరకెళ్ళే ఇంకా వస్తాయి. ఇప్పుడు ఇప్పుడున్న టీఎంసీ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 20 టీఎంసీల నీళ్ళు ఉన్నప్పుడు ఒక 5 టీఎంసీల వరకే మనం దీంట్లో వాడుకోవచ్చు. దాని తర్వాత వాడుకోవడానికి ఉండదు. కానీ అట్లాంటిది ఈరోజు మరి ఈ రివర్స్ పంపింగ్ ద్వారా రావడం వల్ల ఒక 1/2 టీఎంసీ డైలీ 1/2 టీఎంసీ నీళ్లు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో రావడం వల్ల హార్మోనియకవర్గంలో బ్యాక్ వాటర్కు దాకా ఇక్కడ దాకా వచ్చి నీళ్లు ఉండడం ద్వారా కంటిన్యూగా రైతులు వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డైరెక్ట్గా మోటార్ చార్జ్ చేసుకునే విధంగా అవకాశం. ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా ఒక అద్భుత ఇంజనీరింగ్ ద్వారా వరద కాలువ ద్వారా కిందికున్న నీళ్లను మీదికి తెచ్చి పోచంపాడు ప్రాజెక్టులో వేయడం ద్వారా ఆ పోచంపాడు ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ ఉండడం వల్ల ఆర్మూరు నియోజకవర్గంలోని 20,000 ఎకరాలకు పైన ఇలా లిఫ్టుల ద్వారా నీళ్ళు అందుతుంటే మా రైతుల కళ్ళల్లో ఆనందాలు. ఒకవైపు రైతు బంధు, మరొక వైపు 24 గంటల కరెంటు. ఆకస్మికంగా రైతులు చనిపోతే రైతు బీమా, రైతులు వద్దన్నంత వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇవాళ 5వసారి ఎరువులు రైతులకు సకాలంలో ఎరువులు, ఇవాళ రైతులకు పెట్టుబడికి రైతు బంధు, ప్రతి ఎకరానికి 10,000 చొప్పున. ఇందాక మేము వస్తూ ఉంటే కార్మికులను అడుగుతూ ఉంటే తోటలలో పనిచేసే వర్కర్స్ని అడుగుతూ ఉంటే వారు చెప్తూ ఉన్నారు 5,000 ఎకరం వేస్తున్నామయ్యా, ఇంత మాకు పైసలు ఎప్పుడు రాలేవు. ఇలా రైతులు సంతోషంగా ఎకరానికి 5,000 ఇచ్చేస్తారు, మేము ఎకరం పొలం వేసి ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. రైతు ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది. కార్మికులకు పైసలు ఇస్తే 5,000 రూపాయలు ఇస్తే పంట వేస్తూ ఉన్నారు, ఇంకో 5,000తో ఎరువులు కొనుక్కుంటున్నారు, కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదు. రైతులు రాజులు అయిపోయారు ఆర్మూరు నియోజకవర్గంలో. కాబట్టి అందుకోసం మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటూ ఉన్నారు. 5వ విడతగా నీళ్లు వదులుకుంటాం. కాబట్టి అధికారులైనటువంటి మా ఎస్సీ గారికి, డీలకు, ఏఈలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వారు ఎప్పుడు రైతు చెప్పగానే అర్జెంటుగా గుత్పా ఎత్తిపోతుల దగ్గరకు వస్తూ ఉన్నారు, బటన్ నొక్కుతూ ఉన్నారు, నీళ్లు చాలా అయితే ఉన్నారు.